భద్రం ముఖ్య అభ్యర్థిత్వాన్ని ఖాయం చేయడానికి సభ జరుగుతుందని అనౌన్స్ చేశారు. నాకు అనిపిస్తుంది ఆయన విజయాన్ని ఖాయం చేయడానికి సభ జరుగుతుంది. గత చరిత్ర కూడా సిపిఎం మద్దతిస్తే గెలిచిన ఇద్దరు అటే పోయారు. అందుకని ఈసారి వీరభద్రం గారు ఆ రెండు అనుభవాలు తీసుకొని సిపిఎం వీరభద్రాన్నే తమ్మినేని వీరభద్రం గారు ఖాయం చేశారు. పుచ్చు పెట్టుకుంటే పుచ్చిపోయాం మనం, సచ్చులేదు. ఇక అధికార పార్టీ టిఆర్ఎస్ కేసీఆర్ ఆయన తరఫున ఉన్నటువంటి అభ్యర్థులు వైరా నుంచి వాళ్ళకి ఏం చెప్తామంటే బిడ్డానికి మీరు పొయ్యరా అని చెప్తాం. పొయ్యరానికి మీరు అయిపోయింది కానీ వైరా ఆ పిలిపిస్తుంది పొయ్యరమ్మని, వాళ్ళు పొయ్యరంగా కదా. ఈ నియోజకవర్గంలో మూడంతుల భాగం మూడు మండలాలు గిరిజనులతో నిండి ఉన్నాయి, పొడు భూములతో నిండి ఉన్నాయి. ఆ పేరు భూములను కాపాడే పోరాట వీరుడు కావాలా, ఆ పేరు భూములను దొప్పేసి రెండు దొంగలు కావాలా? ఈసారి వైరాలో ఎన్నికకి డిసైడింగ్ పాయింట్ ఇదే అవునా? అవునంటే చేతులెత్తండి. మరి వాళ్ళు పోయడానికి ఏమన్నారు? ఓడిపోయినట్టు ఇక్కడ ఆ పూర్వమైనసిందే. నేనేదో మిమ్మల్ని నమ్మించడానికో ఇంకొకటి చెప్పట్లేదు. ఇక్కడ బలిస్ ఏంటంటే, సవాల్ ఏంటంటే, గిరిజన భూముల్ని, గిరిజన భూముల యొక్క చట్టాలని, హక్కుల్ని ఎన్ని పోరాటాలు చేసి తీసుకొచ్చామో ఆ హక్కులు చట్టాలని కాలవేస్తున్నటువంటి వాడిని కూడా మనం కాలరాయకపోతే ఈ పోరాటాలకి చాలానికి ఏ విలువ ఉందని చెప్తున్నాను నేను. అంతేకాదు మలదేశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి పునాది వేసినటువంటి ఉద్యమకారుల్లో మారేటి వీరన్న మేము 1997లోనే ఈ మలదేశ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి మార్గదర్శి మారేటి వీరన్న ఈ లాల్ నీల్ జెండా నుంచి వచ్చాడు. అప్పటికి కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకున్నాను, ఇంకా మత్తు దిగలే. చంద్రబాబు పదవిస్తాడేమో అని చెప్పి అక్కడ పంచలో పడి ఉన్నాడు. నేను అనుకుంటా అప్పుడప్పుడు చంద్రబాబు ఏదో ఆ పదవి ఇస్తే మనకి పీడ వచ్చేది కాదు కదా. ఆ చంద్రబాబు పదవి లేదు, తెలంగాణ మీద పడ్డాడు. ఎవరు పాలయ్యిందిరో తెలంగాణ, ఎవరేరుతున్నాడురా తెలంగాణని పడబడుకోవాల్సి వస్తుంది వాళ్ళని. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఉద్యమకారులు ఒకటిగా, సామాజిక నాయ ఉద్యమకారులు ఒకటిగా రెండే రెండు పాయింట్లు కేసీఆర్ ని స్వయంగా అడగదలుచుకున్నా. ఉద్యమం నడుస్తున్నంత కాలం టీ న్యూస్ లో, E6 లో, R6 లో, E6 లో వారానికి 4 సార్లు పిలిచేవారు టీవీకి. ఇదిగో ఈ కేటీఆర్ ఇప్పుడు ఇక్కడికి వేరే బేరమాడి అటు ఇటు మందల సంతల కోట్లు కొట్టుకుంటున్నాడు కేటీఆర్. కేటీఆర్ ఏంటంటే ఆయన పైనుంచి కేసీఆర్ పంపిస్తే ఆయన ఏజెంట్ గిరి చేస్తుంటాడు. ఆయన నా గురించి ప్రతిసారి సపోర్ట్ చేస్తూ మాట్లాడేవాడు. ఇక ఆ వివరాలను దాఖలాను నేను ఇవ్వక్కర్లా. ఒక విషయం ఏంటంటే, కేసీఆర్ ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చారా? అసలు ఆయన తెలంగాణ ఉద్యమకారుడేనా? అది ఉద్యమ పార్టీనా? ఉద్యమ పార్టీ అయితే ఇంత దిక్కుమాలినటువంటి వేషాలు వేస్తారా? తోటి ఉద్యమకారులకు సంబంధించిన వాళ్ళని ఉద్యమం సాధించినటువంటి ఆ అటవీ హక్కును కాలరాస్తారా? చాలా మంది టీఆర్ఎస్ ఏదో తెలంగాణ ఉద్యమ పార్టీ అన్నట్టు, ఆ కుటుంబంలో ఉద్యమాలు చేసిన కుటుంబం అన్నట్టు మిగతా వాళ్ళంతా చరిత్ర లేదని మాట్లాడుతున్నారు. ఆ చరిత్ర ఎప్పుడు బట్టలోడు తీసి చరిత్ర ఉందో లేదో ఒక 10 నిమిషాల్లో చెప్తాను నేను. ఇక ఇటువైపు నుంచి మరిదే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది కరీంనగర్ కొత్తగూడెం భీమిరెడ్డి నరసింహారెడ్డి ఊళ్ళో ఒక విప్లవ కమ్యూనిస్ట్ నుంచి వచ్చినటువంటి మారోజు వీరన్న, అమరుడు మారోజు వీరన్న పునాది వేసినటువంటి పార్టీ.
1997లో సూర్యాపేట, ఇప్పుడే సూర్యాపేట వేస్తున్నాం మేము. సూర్యాపేట డిక్లరేషన్ అని చెప్పి డిక్లేర్ చేశారు. తెలంగాణ మహాసభ అని చెప్పి ఒక సంస్థ పెట్టారు. తెలంగాణ మహాసభ అనే సంస్థ పెట్టి సూర్యాపేటలో తెలంగాణ కావాలి, రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే నాటికి టీఆర్ఎస్ ఏర్పడలేదు. అది ఏర్పడింది 2001లో. ఐదేళ్ల ముందే దాన్ని ప్రారంభించింది ఎవరు? ఇప్పుడు నేను చెప్పిన వీరన్నా. తెలంగాణ మహాసభతో పాటు మనకు 2 సంఘాలు పెట్టాడు. అది చెప్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. మా తండ్రి మా రాజ్యం లంబాడి హక్కుల పోరాట సమితి, మావడిలో మా రాజ్యం తొడిలి దెబ్బ, మా తెలంగాణ మా రాజ్యం తెలంగాణ మహాసభ. మిస్టర్ కేసీఆర్ ఈ 3 వ్యక్తులు సంస్థలు పెట్టినప్పుడు మీ 3 కుటుంబ సభ్యులు ఎక్కడ దొప్పారు అని అడుగుతా ఉన్నాను. ఈ 3 ఉన్నది ఒకటే, కంగారులో లంబాడికి రాజ్యం కావాలి, అడవిలో ఆదివాసులకి గిరిజనులకి రాజ్యం కావాలి, తెలంగాణకు తెలంగాణ వాళ్ళకి రాజ్యం కావాలి. 3 ఉన్నది స్వపరిపాలన.